హాయ్ ఫ్రెండ్స్, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క పాలిసెట్లో చేరేందుకు వెబ్ కౌన్సిలింగ్ అయితే 1 August కూడా ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క పాలిసెట్ కన్వీనర్ తెలియజేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల కాలేదు. 1 August నుంచి ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్లో ర్యాంకుల వారీగా మనకి సీట్లు కేటాయించడం జరుగుతుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీ రావడం జరుగుతుంది. ఈ లోపు మరి అభ్యర్థులు చేయవలసిన పని ఏమిటంటే, ఎక్కడ మంచి కాలేజ్ ఉంది, ఏ కాలేజ్ అయితే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మీకు దగ్గర ఏది ఉంది, ఎక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. అదే సమయంలో మీకు క్లాసులు కూడా మరి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన అటువంటి వెంబటే కూడా క్లాసులు అనేటువంటివి 1 వారంలో స్టార్ట్ అవుతాయి. అంటే క్లాసులు కూడా 1 August 22 నుంచి ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఎవరైతే 3IIT సీటు రాదు అని కన్ఫామ్గా అనుకుంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పాలిసెట్ చేరండి. ఎందుకంటే డిప్లొమా ద్వారా ఇటీవల కాలంలో సచివాలయ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఇంటర్ చదివి బీటెక్ చదివేదానికంటే కూడా ఈ డిప్లొమా ద్వారా బీటెక్ చేస్తే మంచి వాల్యూ కూడా ఉంటుంది, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పాలిటెక్నిక్ మంచి ర్యాంక్ వచ్చిన వారు మంచి కాలేజీని ఎంపిక చేసుకోవడం కూడా ఒక ప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడ మీరు గమనించాలి. డిప్లొమా ద్వారా కూడా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఇంటర్ కంటే కూడా డిప్లొమా ద్వారా బీటెక్ చేయడం మంచిది. 3IIT సీట్ కన్ఫామ్గా వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క పాలిసెట్ చేరాల్సి ఉన్నటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కూడా పాలిసెట్ చేరిన తర్వాత మీకు 3IIT సీట్ వచ్చినా కూడా మీకు అక్కడికి వెళ్ళేదానికి టీసీ కూడా ఇస్తారు. ముందుగా కౌన్సిలింగ్ సమయంలో ఈ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ రాసినటువంటి విద్యార్థులు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా చాలా కాలేజీలు అయితే ఉంటున్నాయి ఇటీవల కాలంలో, ప్రైవేటు, ఎయిడెడ్ గవర్నమెంటు. కాబట్టి మీ ర్యాంకును బట్టి గవర్నమెంట్ కాలేజీలు వస్తే ముందు గవర్నమెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఎయిడెడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, లాస్ట్లో మాత్రమే ప్రైవేట్ కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనం ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 1 August నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని మనకి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్స్ అన్ని పేపర్లో కూడా కవర్ అయింది. మనం ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఒకసారి చూద్దాం. అమరావతి జులై 8, ఆంధ్రజ్యోతి, డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం పాలిసెట్ అభ్యర్థులకు 1 August నుంచి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పూల భాస్కర్ తెలియజేశారు. అడ్మిషన్లు పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 1 August 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల కాలేదు. అడ్మిషన్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసినా మనం సిద్ధంగా ఉండాలి 1 August నుండి. ఈలోపు మీకు అవసరమైనటువంటి ఇన్కమ్, క్యాస్ట్, అదేవిధంగా ఆధారు, నేటివిటీ, స్టడీ కండక్ట్, టీసీ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో ఏ సర్టిఫికేట్లు అవసరం పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఎర్రగోటి బ్రదర్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ సేవలో ఎర్రగోటి బ్రదర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్.